స్థానిక ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్రూమ్ కోసం తాండూరు మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులు మొదటి రోజు భారీ ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం డబుల్ బెడ్రూమ్ల కోసం దరఖాస్తులను దృష్టిలో ఉంచుకుని తాండూరు మున్సిపల్ పరిధిలోని 36 వార్డులకు 6 వార్డుల చొప్పున ఒక్కొక్క కేంద్రం ఏర్పాటు చేసి మొత్తం 6 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 4 గంటల వరకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు పోటెత్తారు. ఆయా కేంద్రాల వద్ద డబుల్ దరఖాస్తుల సందడి కనిపించింది. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 2196 మంది ద్వారా దరఖాస్తులు అందినట్లు తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడు తెలిపారు. మరోవైపు పలు కేంద్రాల వద్ద బారులు తీరిన లబ్ధిదారులకు త్రాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించకపోవడం విమర్శలకు తావిచ్చింది. అదేవిధంగా కొన్ని కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక దరఖాస్తుదారులు నిల్చున్నారు. కేంద్రాల వద్ద సరైన వసతులతో దరఖాస్తులు నింపేందుకు కూడా వ్యక్తులను నియమించాలని పలువురు లబ్ధిదారులు పేర్కొన్నారు. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.